సంభాషణ కారణం ఏంటంటే మా దగ్గర 16వ తారీఖు కేసు తీసుకుంది. కేసు ఏంటంటే ట్రాన్స్ఫారం రిపేరింగ్ సెంటర్ లో ట్రాన్స్ఫారం సంబంధించిన కాపర్ కాల్చిపోయినా అనేది లైట్ వెహికల్ కాపర్ కాల్చిపోయినా అనేది వచ్చిన కంప్లైంట్. దాదాపు ఒక 100,000 రూపాయలు వచ్చిన కంప్లైంట్ అది. దాన్ని తీసుకుని మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీమ్ ముఖ్యంగా మా దగ్గర పనిచేసే ఏఎస్ఏ గారు వాళ్ళ ఎస్ఏ గారు ఎస్ఎస్సీఏ గారు ఆధ్వర్యంలో వర్కౌట్ చేసినప్పుడు వాళ్ళు ఈరోజు మార్నింగ్ పట్టుకొని పోతుందంటే ఇక్కడ దాచిపెట్టుకొని తీసుకెళ్తుంటే పట్టుకోవడం జరిగింది. దాదాపుగా 100,000 వాటి మనం లెక్క పెడితే 135,000 వరకు కూడా 150,000 వరకు కూడా జరిగింది వ్యాల్యూ. అంటే వీళ్ళేంటంటే వీళ్ళు రెగ్యులర్ అఫెండర్స్. వీళ్ళు ఇంతకుముందు కూడా చాలా ప్లేసులు చేసిన వాళ్ళే. ఎక్కువ వీళ్ళు నీటి వచ్చి మందమరి వాళ్ళు లోకల్ ఏరియాలో సెర్చ్ చేసుకుని ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందని చూసుకొని వాళ్ళపై దొంగతనం చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్ళు కాపర్ తీసుకెళ్లి అమ్మడం మార్కెటింగ్ చేయడం. ఎవరైతే ఈ గోల్డ్ ఐటమ్స్ కొన్ని షాప్ ఉండదో అవి అమ్మి వీళ్ళు డబ్బు చేసుకోవడం. ఇంకా జీవనోపాధిగా వాళ్ళు జీవిస్తున్నారు. ఇంతకుముందు కూడా వాళ్ళు చాలా ప్లేసులు చేసినట్టుకుంటున్నారు. ముఖ్యంగా మనకాడ వల్ల మనకాడ కాకుండా మన పక్క జిల్లాల చిట్లాలు కూడా వాళ్ళు చేసినట్టు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇందులో బాగా తెలివిగా వర్కౌట్ చేసిన ఆర్డర్ తీసిన మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ఏఎస్ఐ వీరస్వామి గారు ఈసీ రమేష్ దేవేందర్ రాజ్కుమార్ నాగరాజ్ సల్మాన్ ఐడిఎస్ఐ వచ్చి సుధాకర్ అందరూ కూడా బాగా వర్కౌట్ చేసి ఇంట్లో మీటింగ్ చేయడం జరిగింది. ఇది మనం అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ అఫెండర్స్ కూడా మొత్తం నేటి వచ్చి మంచిర్యాల డిస్ట్రిక్ట్ మందమరి శ్రీరాంపూర్ ఏరియా వాళ్ళు. వాళ్ళ పేరు కడా నుంచి రమేష్ అశోక్ కళ్యాణ్ పురాణ రమేష్ అని నలుగురు ఇంకొకరు అప్స్టాండింగ్ ఉన్నారు. అతను కూడా ఇంకొకరు నేను పట్టుకుంటాం. దీనికి సంబంధించి ఆల్రెడీ ఈరోజు అడ్రస్ చూపిస్తున్నాం. పిల్లలు చార్జ్ చేసి అప్పుడు కమిషన్తో వస్తాం. ఒకవేళ వీళ్ళ మీద ఎక్కువగా కేసులు ఏంటంటే పాత కేసులు కూడా చెక్ చేసుకోవాలి. అవసరమైతే మా సార్ సిపిఆర్ ఆధ్వర్యంలో సిపిఆర్ రిసెషన్ మేరకు అవసరం పీడియా కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సహకరించిన మా సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.